మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద సంచలన వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చిండు హైదరాబాద్ నోవేటర్ల సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్కు నిర్వాహకులు రద్దు చేసింలు ఒక్కసారిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వచ్చుడితోని ఈవెంట్ కు పోటెత్తేసరికి వాళ్లను కంట్రోల్ చేయలేక అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక పలువురు అభిమానుల మీద పోలీసులు లాఠీ చార్జీ కూడా చేసిండ్రు చివరకు కార్యక్రమం సుతం రద్దయ్యింది ఇక ఈ ముచ్చడి అయితే మన అందరికి ఎరికైనదే ఇక తాజాగా ఈ ముచ్చడి మీద కేటీఆర్ సార్ కీలకంగా ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చిండు దేవర ఈవెంట్ రద్దుకు కారణం ఈ ప్రభుత్వమే ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈ కార్యక్రమం రద్దయినది ఈ సినిమా ఈవెంట్ నిర్వహించు కూడా ఈ అసమర్థ ప్రభుత్వానికి రాలేదు మా ప్రభుత్వంలో ఇలా ఎప్పుడు జరగలేదు అని చెప్పి కేటీఆర్ సార్ అన్నాడు ఏ చిన్న పండగ వచ్చినా మా నాయకులు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించి ప్రతి ఒక్క పండగ గాని ప్రతి ఒక్క ఫంక్షన్ గాని అంగరంగ వైభవంగా చేసేటోళ్ళు మౌరం పండగనైతేనేమి బోనాలు అయితేనేమి గణేష్ ఊరగింపు అయితేనేమి నిమజ్జన కార్యక్రమాలు అయితేనేమి అన్ని కూడా దగ్గరుండి మా పార్టీ కార్యకర్తలే చూసుకునేటోళ్ళు కానీ ఈ ప్రభుత్వం కనీసం సినిమా ఈవెంట్ ను కూడా నిర్వహించలేకపోతున్నా సిగ్గు షేడ్ ముచ్చట అని చెప్పి జనత ఘాటుగానే విమర్శన చేసిండు కేటీఆర్ సార్ ఇక వైపు ట్రాఫిక్ అనేది ఎట్లుండేనో నాకంటే బాగా మీకే తెలుసు అని చెప్ప అని అన్నాడు కేటీఆర్ సారు హైదరాబాద్ లో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య మీద కూడా ఆయన మాట్లాడుకుంటూ వచ్చిండు ఈ రోజున గంటల గంటలు ట్రాఫిక్లలో ఇరబోయే పరిస్థితి వచ్చింది అన్నాడు గతంలో ట్రాఫిక్ ఎట్లుండేది ఎంత క్లియర్ గా పోతుండే రోడ్లన్నీ ఎంత సాఫ్ గా పోయేటోళ్ళు పబ్లిక్ ఎంత హాయిగా ఉండేటోళ్ళు కానీ ఈ రోజు ఎట్లా లేదు పరిస్థితి మరి అప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది అనేది పబ్లిక్ ఒకసారి చెక్ చేసుకొని చెప్పుండ్రని చెప్పని అన్నాడు ఏందో ఏ పోను పోను జనాలు పెరుగుతున్నారు అసలు జనాలను కంట్రోల్ చేసుడు ఈ ప్రభుత్వాలకు వచ్చలేదు ఎవరికేమో లేదు ఏదేమైనా ఇప్పుడు కేటీఆర్ సార్ చేసిన ఈ కామెంట్స్ మాత్రం మస్తు ఆ టాపిక్ అయితున్నాయి చూడాలా మరి దీని మీద రేవంత్ రెడ్డి సర్కారు ఎట్లా రియాక్ట్ అవుతుందో